రంగురంగుల బుట్టలు. ఒకప్పట్లో ఈ యొక్క దిగువమెట్ట గ్రామంలో ఎక్కడ చూసినా రంగురంగుల బుట్టల విక్రయాలు జరిగేవి. అయితే నాడు వారే తయారు చేసేవారు. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మనం ఇప్పుడు చూడవచ్చు, కాశ్మీర్ నుండి వచ్చినటువంటి రంగురంగుల యొక్క ఈ యొక్క బుట్టలను మనం కల్లారా చూడవచ్చు. ఈ యొక్క రంగురంగుల బుట్టలు విక్రయిస్తూ ఇక్కడ సుమారుగా 50 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క రంగురంగుల బుట్టలపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. వెదురు బొంగులతో తయారు చేసి ఆకృతులు బలి ఆకట్టుకుంటాయి. అయితే ప్రధానంగా ఈ వెదురు బొంగులతో తయారు చేసిన ఎన్నో రకాల బుట్టలు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. విభిన్న ఆకృతుల్లో ఈ బుట్టలు కొనుగోలుదారులను సైతం ఇట్టి ఆకర్షిస్తాయి. అటువంటి బుట్టలను చూడాలంటే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దిగోమెట్ట వద్దకు వెళ్లాల్సిందే. గిద్దలూరు మండలంలోని దిగోమెట్ట గ్రామం పూర్వం రంగురంగుల బుట్టల తయారీకి నిలయంగా ఉండేది. ప్రస్తుతం అటవీశాఖ నిబంధనలు కఠినతరం కావడంతో స్థానిక ప్రజలు వెదురు బొంగులతో తయారు చేసే బుట్టల పనికి విశ్రాంతినిచ్చారు. అయితే ప్రస్తుతం కశ్మీర్ నుంచి రంగురంగుల బుట్టలను దిగుమతి చేసుకుంటూ వెదురు బొంగు బుట్టల తయారీదారులు జీవనం సాగిస్తున్నారు. గతంలో సుమారు 300 కుటుంబాలు వెదురు బొంగులతో ఆకృతులను తయారు చేసే పనిలో ఉండగా ప్రస్తుతం అందుకు భిన్నంగా సుమారు 80 కుటుంబాలు మాత్రమే బుట్టల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే కశ్మీర్ నుంచి తెప్పించిన ఈ బుట్టలు నెమలి ఆకృతుల్లో, కూజా ఇలా ఎన్నో ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. కాగా రహదారి గుండా రాకపోకలు సాగించే వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విక్రయాలను పలువురు యువకులు సైతం నిర్వహించడం విశేషం. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో బుట్టల అమ్మకాల ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు దిగోమెట్ట గ్రామానికి చెందిన పలువురు యువకులు న్యూస్ 18తో తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర ఈ యొక్క బుట్టల విక్రయాలు చేస్తున్నటువంటి ఇక్కడ వ్యాపారి ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి ఈ యొక్క వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే అండి. మీ పేరు? కృష్ణప్రసాద్ సార్. కృష్ణప్రసాద్? కృష్ణప్రసాద్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ బుట్టల వ్యాపారం? 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్? ఏం చదివారు మీరు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుతూ ఈ యొక్క వ్యాపారం సాగిస్తున్నారు? అవును సార్. ఎందుకని జాబ్స్ ఏం లేవా? జాబ్స్ లేవని వల్ల మేము బుట్టల వ్యాపారం చేసుకుంటున్నాం. జాబ్స్ లేనందువల్ల బుట్టల వ్యాపారం చేసుకుంటాం. ఓకే, ఎలా ఉంది బిజినెస్? ఒక మాదిరే పర్లేదు సార్. ఇంత ముందు కాకపోయినా ఇప్పుడు కొద్దిగా పర్లేదు. అంటే గతంలో మీ పెద్దలు ఇక్కడ తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు వేరే చోటు నుంచి తెచ్చుకుంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? ఫారెస్ట్ ఇబ్బంది వల్ల మేము వేరే చోటు నుంచి తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇవి మనకు ఎంత కష్టపడుతుంది మనకు ఇక్కడ ఇక్కడ ఏ విధంగా మనకు ఆదాయం రోజు కూలిబాటు జరుగుతుందా? జరగడం రోజు కూలిబాటు 300 వస్తుంది సార్. అంతే. దాదాపు దీని మీద ఆధారపడి ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు? 80 కుటుంబాలు ఉన్నాయి సార్. 80 ఉన్నాయి. గతంలో ఇక్కడ 300 కుటుంబాల వరకు ఉండేటివి కదా. ఇప్పుడు పనులు లేని వల్ల, ఫారెస్ట్ ఇబ్బంది వల్ల మామూలుగా ఇప్పుడు 80 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇది గతంలో తాము బుట్టలను తయారు చేసేవారమని, అయితే నేడు వాటి యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల ఆధారంగా ఎన్నో కుటుంబాలు ఇక్కడ నుండి వలస వెళ్ళాయని ఇక్కడి వ్యాపారులు తెలుపుతున్నారు. అయితే గతంలో తాము తయారు చేసే స్థితి నుండి ప్రస్తుతం బుట్టలను వేరే ప్రాంతాల నుండి తీసుకువచ్చి అమ్మే పరిస్థితి ఏర్పడటం బాధాకరంగా ఉందని వారు తెలిపారు. అంతేకాక వెదురు బొంగులతో ఆకృతుల తయారీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు దిగువమెట్ట నుండి వలస వెళ్లినట్లు సైతం వారు తెలిపారు. ఏది ఏమైనా చేతి వృత్తులలో రాణించే కార్మికులు ఉపాధి పొందే అవకాశాలు లేక వలస వెళ్లడం బాధాకరం. కానీ నేటికీ చేతి వృత్తిని కొనసాగిస్తున్న వెదురు బొంగుల ఆకృతుల తయారీదారులు తయారు చేస్తున్న చిన్నపాటి వస్తువులను సైతం కొనుగోలు చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.